ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి అద్భుతమైన కాలం ఆరో రాశిలో రాహుకుజులు ఐదులో గురువు ఎనిమిదిలో శుక్రుడు మూడులో శని శ్రేష్ఠమైన కాలము ఈ కాలాన్ని మంచి పనులకి వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎలాగూ మీరు మంచిని సాధిస్తారు మరింత ఏకాగ్రత పెంచండి అభీష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే రావాలంటే ముందస్తు ప్రణాళికలతో ధర్మబుద్ధితో కార్యాలను ప్రారంభించండి మంచి లాభం ఉంటుంది భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పనులు విజయాన్ని సూచిస్తున్నాయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తాయి ఆటంకాలు తొలుగుతాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది సద్భావనతో ముందుకు సాగాలి బంగారమయ జీవితం లభిస్తుంది ఆశయం నెరవేరుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి దోషాలు తొలుగుతాయి అదృష్టయోగం సూచితం ధర్మ మార్గంలో చేసే పనులు ప్రకాశిస్తాయి కీర్తినిస్తాయి తగినంత ఆనందం లభిస్తుంది ఐదు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఇంటా బయట కలిసి వస్తుంది ఉత్సాహం పెరుగుతుంది కుటుంబ పరంగా సమిష్టి కృషి శక్తినిస్తుంది తగినంత లాభం కూడా ఉంటుంది మిత్ర బలం విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రశ్నించే వారు ఉన్నారు కాబట్టి సౌమ్యంగా సమాధానం ఇస్తే సరిపోతుంది లేదా మౌనం వహించటం ఉత్తమం వృశ్షిక రశివారు ఏ స్థోతురాన్ని పట్టించాలంటారు గురుగారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి ఇష్టదైవ ప్రార్థన సరిపోతుంది వృశ్షిక రహశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దైవ చక్కగా మనస్సులో లేదా ఇంట్లో గృహంలో ఉన్నటువంటి దైవాన్ని దర్శించండి వృశ్యక రసివారు ఎలాంటి దానాలు చేయాలంటారు గ్రహయోగం సానుకూలంగా ఉన్న కారణం చేత దానాలు అవసరం లేదు